చేయాలి, లేకపోతే పాపం వాళ్ళ బతుకు దారుణంగా అయిపోతుంది. అండ్ ఈ పాయింట్ ని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నాడు వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఇంతకు ముందు హౌస్ వైఫ్ లు ఉండేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ దెబ్బకి హౌస్ హస్బెండ్స్ తయారయ్యారు సార్. ఏ మగాడికైనా జాబు లేని జీవితం వద్దు సార్. నేను జాబులో ఉన్నప్పుడు ఇటు చూస్తే క్లబ్, ఇటు చూస్తే పప్పు, ఈ చేతిలో ఫుల్ బాటిల్, ఈ చేతిలో నేను ఏదంటే అది. కానీ ఎటు చూసినా ఈ కొంప, ఈ వంట పాత్రలు తప్ప ఏమీ లేవు సార్ ఈ జీవితంలో. నేను జాబులో ఉన్నప్పుడు మా ఆవిడ ఒక్క లుక్ ఇస్తే బొచ్చుకుక్కలా పడి ఉండేది సార్. నా జాబ్ పోయిన తర్వాత ఇప్పుడు అదే లుక్ ఇస్తే పిచ్చుకుక్కల మీద పడి ఖర్చేస్తుంది సార్. అది సార్ జాబు లేని మగాడి జీవితం. మామూలుగా బయట జాబ్ చేసే వాళ్ళం కదా సార్, రకరకాల తిండి పిచ్చి ఉండేది. 6 నెలల నుంచి ఇంట్లో ఉంటున్నాను కదా, మా ఆవిడ్ని 1/2 కిలో జిలేబీ తీసుకురా రాజీ అన్న, అంతే. నేను జాబు చేసేటప్పుడు ఇటువంటి అందం అమ్మాయి అమ్మాయి పక్కన ఉందనుకో, ఎప్పుడో ఎప్పుడో నంబర్ తీసుకునేవాన్ని. కానీ ఇప్పుడు జాబు లేదు. హలో సిస్టర్, కర్మ 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 జీవితం. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. హాయ్ బ్రో. రే, ఈ బ్రోలు బ్రూలు భూమిలో ఉన్నప్పుడు రా, ఇంకా భ్రమలో బతుకుతున్నాను. సరే బావా. ఏంటి పొద్దునే తగలడ్డావు? ఏం లేదు బావా, మీ చెల్లెకి ములక్కాడ పచ్చడి అంటే ఇష్టం. ఇంట్లో చూస్తేనేమో పసుపు అయిపోయింది, ఒక 2 స్పూన్ల పసుపు ఇస్తే. ఇల్లుగా లొగడేస్తే ఉల్లిగడ్డ కావడం అంట నీళ్ళంటాడు. బాగా గుర్తేసే బావా, ఉల్లిగడ్డ కూడా అయిపోయింది. ప్లీజ్ 2 ఉల్లిగడ్డ. నీ ఉల్లిగడ్డ ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ఆలుగడ్డ అర్థం కావట్లేదు బావా, కొద్దిగా క్లారిటీగా చెప్పవా? రే, ఉల్లిగడ్డ ఆలుగడ్డ అని సౌండింగ్ బాగుందని వాడాను రా, ప్రతిదీ క్లారిటీ అడిగి స్కిట్ను కాంప్లికేటెడ్ చేయకరా. ఓ, రీసెంట్గా జాబ్ పోయింది కదా, ఇంట్లో పని చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్తో ఇలా మాట్లాడుతున్నావు, అలవాటు లేని పది కదా. ఒక 6 నెలలు అదే అలవాటు అయిపోద్ది. నువ్వే గిన్నె పట్టుకొని నా దగ్గరకు వచ్చి బావా 2 స్పూన్ల కారం ఉందని చెప్పేసి అడుగుతావు తెలుసా? ఆడంగి బతుకు, ఆడంగి బతుకు బావా. రే, వంట చేయకుండా ఏంట్రా ముచ్చట్లు? మామిడి మామిడి మామిడి. ఏంట్రా డాడీ, మీ లూపు నాకు అర్థమైంది. ఎందుకు తెలుసా, మమ్మ అంటే నీకు. వీడు 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 అమ్మలా తయారయ్యాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి చదువుకోపా. వెళ్ళు వెళ్ళు. ప్రతి ఒక్కడికి జారిపోయాబా ఒక్కసారి అది వచ్చిందనే సరికి. ఎందుకు బావా పిల్లమంతా అంత భయం? నీ పిల్లం వస్తే నీకు తెలిసేది. నా పిల్లానికి నేను భయపడను, నీ పిల్లకి నేను భయపడను. చూసావు బావా, జాబు లేకపోతే బతుకు ఎంత దిగజారిపోయింది. మళ్ళీ మనం జాబులు కొట్టాలి, పిల్లల భరతం పట్టాలి. ఓక బావా, ఇదే జాబ్ బాగుంది. నా పిల్లం 8 గంటలకు లేస్తుందా, దాని ముఖాన ఒక్కసారి కాఫీ కొట్టావనుకో స్థానానికి వెళ్ళిపోతుంది. అది వచ్చిన టిఫిన్ తయారు చేసామనుకో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత స్కూల్ కు పిల్లల్ని పంపించిన తర్వాత పొద్దుటి నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇల్లంత మంది. ఏమడతావురా? ఉరకబా. ఏం లేదు, రుక్మిణీ బాలాజీ కలిసిపోయారట. రుక్మిణీ బాలాజీ వాళ్ళు ఎవరు? అదే పసుపు ధనియాల పొడి సీరియల్ లో రుక్మిణీ కళ్యాణి ఉంటారు కదా, వాళ్ళు కలిసిపోయారు కదా అంటున్నా. కానీ వాళ్ళు కలుస్తారో కలవరో అని చెప్పేసి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా బావా? రే, ఇంకొకసారి సీరియల్ గురించి మారితే కోసి కారం పెడతా. నాకు జాబ్ వచ్చాక నా పిల్లని కాళ్ళ కింద వేసి తొక్కుతా బావా. పగటి కళలు కను బావా, మెరుపు కళలు కనకు బావా. నువ్వు ఆడంగోనివి కరవు, నేను కంట. మామూలుగా ఇల్లు దేంతో ఊడుస్తారా, చీపురుతో కదా, నేను దాన్ని జుట్టు పట్టి ఊడుస్తాను. దాని పేగులు బయటికి తీసి నూడిల్స్ వేసుకొని తీస్తాను రా. నువ్వు మొగాడివి బావా. దాన్ని ఈ కత్తి బట్టి ఎప్పుడు వచ్చావు రాజీ? ఏంటి ఏదో తొక్కుతా అంటున్నావు? తొక్కంటే అంటే సమ్మర్ వస్తుంది కదా, మామిడికాయ తొక్కు ముందే పెట్టుకుందామని. నూడిల్స్ చేసుకొని తింటా అంటున్నావు? నూడిల్స్ అంటే నువ్వు బయట నూడిల్స్ ఇస్తాం కదా, ఆయిల్ ఫుడ్ బయట ఎందుకు, నన్ను అడుగుతూ నేను ఇస్తాను కదా రాజీ. కాఫీ తీసుకురా రాజీ. ఏంటి అంటే సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒక్క 100 రూపాయలు రీచార్జ్. ఏ వండోయ్, ఇది విన్నారా, 100 రూపాయలు రీచార్జ్ కావాలంట. 100 రూపాయలు
100 రూపాయలు బంధమే పెట్టుకుంటావా? అయినా 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఏం చేస్తారా? పక్కింటోడికి ఫోన్ చేసి మా ఆవిడ గయ్యాలి, మీ ఆవిని కొయ్యాలి, ఇదే కదా మీ మగాళ్ళ ముచ్చట్లు? అది కాదు రాజీ, నువ్వు ఎప్పుడైనా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చావనుకో నాకు తెలియాలి కదా. ఏమండీ ఇది విన్నారా? ఆఫీస్ నుంచి లేట్గా వస్తే తెలియాలంట. ఏరా నేను ఆఫీస్ నుంచి లేట్గా వస్తే ఎవరిని తెచ్చుకుందామనా? ఫోన్ అన్న తర్వాత రీఛార్జ్ ఉండాలి కదా. ఏవండో ఇది విన్నారా? వీని ఒంట్లో ఛార్జింగ్ లేదు, ఫోన్కి రీఛార్జ్ కావాలంట. అవును ఫోన్ ఉంటే రీఛార్జ్ కావాలి కదా. ఏంటో మా రాజు అప్పుడే సీరియస్ అవుతే అప్పుడే కూల్ అవుద్ది. ఇదిగో రీఛార్జ్ కావాలి. ఏంటండి ఎలా పక్కన పెట్టారు? ఇప్పుడు ఫోన్ ఉంటే రీఛార్జ్ అవుతుంది, ఫోన్ లేదు కదా. అయినా లోపలికెళ్ళి వంట చేయి. రాజీ ఏంటి బనీని మరీ పాతదైపోయింది, డింగి కూడా చిరిగిపోయింది, పండగ వస్తుంది, ఒక్క జత బట్టలు. ఏమండోయ్ ఇది విన్నారా? అస్తమానం ఏమండో ఇది విన్నారా? ఏమండో ఇది విన్నారా? ఎందుకంటావు? ఈ స్టేజ్ మీద మనం ఏం వాగినా వాళ్ళు వింటారు, అందుకే అక్కడ ఉంటారు. ఇలా కాదురా నిన్ను అంటే అబ్బా ముందు మాట్లాడతాం అంటే వెనుక చూపిస్తున్నావు ఏంట్రా? పోస్ట్ మైన చైల్డ్ చూడు భయ్యా, నీకు గుడ్ న్యూస్. ఏంటి భయ్యా? నీకు జాబ్ వచ్చింది భయ్యా. ఏంటి భయ్యా జాబ్? ఏంటి భయ్యా జాబ్ వచ్చింది భయ్యా. ఎల్లు భయ్యా. థాంక్యూ భయ్యా, థాంక్యూ. ఎల్లు భయ్యా, థాంక్యూ. రే పోస్ట్ మ్యాన్ తో ఎంతసేపు రా ముచ్చట్లు. రే ఇంతగా పిలుస్తుంటే పిడిసొచ్చినట్టు వణికిపోతావేంట్రా? రే ఇంతగా అరుస్తుంటే పలకవేంట్రా? చెవులు దొబ్బయ్యా తిరిగిటు. అలా కొట్టవేంట్రా? నాకు జాబ్ వచ్చింది. ఏమైనా జాబ్ వచ్చిందా? ఏమండోయ్ ఇది విన్నారా? జాబ్ వచ్చిందా అండి? అట ఏంటి జాబు లేదనే సాకుతో నన్ను కేకును కోసినట్టుకు వస్తావా? నిన్ను ఇంట్లో భార్య పాత్ర చేయవే అంటే ఏక పాత్ర ఏం చేసి నాతో పాత్రలు దోమిస్తావా? మిమ్మల్ని ముద్దుగా కొట్టాను, మీరు ఎద్దులా కొడుతున్నారు. ఏమండి ఇది విన్నారా? నేను ఎద్దులా కొట్టానంట. ఇలరా ఏమండి అత్తమ్మ, ఏమండో ఇది విన్నారా? ఏమండో ఇది విన్నారా అనకండి. అంటే నువ్వు కొట్టినప్పుడు వాళ్ళు వినలేదా? నేను తన్ను తినలేదా? ఎక్స్ట్రా చేస్తావంటే కొట్టలేదు కదే. అంటే ఇలాగో కొడతారు కదా అని చెప్పేసి ముందే ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అమ్మో నీ నేషనల్ డ్రామా ఆఫ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ యాక్టింగ్ కదండి ఇది. రియలిస్టిక్ ఏ స్టిక్? రియలిస్టిక్ స్టిక్ స్టిక్ తో కొట్టావు కదా నన్ను. దేవుడా నాకు నేనుగా ఇరుక్కుంటున్నా. పోస్ట్ అయ్యో పోస్టోడు వచ్చాడు, మూసుకొని కూర్చో. ఏమయ్యా ఏంటి విషయాలు? భయ్యా ఇందాక వచ్చిన పోస్టు నీ కాదు భయ్యా. భయ్యా పక్కింటోలో భయ్యా. మరి జాబు? జాబ్ కూడా పక్కింటోలో. అయ్యా నా జీవితం ముగిపోలు చేస్తావు కదా నీ అయ్యా. ఏంట్రా నా బతుకు? ఏమండి ఏమైందండి? అది ఏం లేదు, ఫీవర్ వచ్చింది. ఏంటి మాయదర్ రోగం? ఏమైందండి పోస్ట్ ఏంటండి? ఏమి లేదు, ఇందాక వచ్చిన పోస్ట్ మనకు కాదు. మరి పక్కింటోడికి. మరి జాబు? జాబు కూడా పక్కింటోడికి. అలా చూడొద్దే, అలా చూడొద్దే. ఏమో నేషనల్ లెవెల్ యాక్టింగ్ అన్నావు. ఏ ఉట్టిగానే అన్నా, కావాలంటే నువ్వు ఇంటర్నేషనల్ యాక్టింగ్ అని. ఏమైతుంది స్టిక్ బిక్కు అన్నావు? అంటే సొంత పిల్లలతో కాకపోతే ఎవరితో మదకలాడతావు? కావాలంటే బాడుకోవా నువ్వు పలకనా. ఏంది లోపలికి వస్తావా తీసుకెళ్ళాలి? వద్దే నేను తంట పెడతానే. వస్తావా తీసుకెళ్ళాలా? పెంట మీద
కానీ జాబు లేని మగ పుట్టుక పుట్టొద్దు. జడ్జెస్ రోజా గారు చెప్పండి స్కిట్ గురించి. సూపర్ వేణు, అసలు రావటమే తల మీద టవల్ వేసుకొని అలా ఎక్స్ప్రెషన్తో వస్తే స్టార్టింగ్ స్టార్ట్ అయింది ఫుల్ గా నవ్వటం. అండ్ ఆ తర్వాత మూర్తి గారు వచ్చి ఆయన ఎంత ఆనందంగా మామూలుగా లేడీస్ మాట్లాడుకున్నట్టు టీవీలో సీరియల్ గురించి అది చెప్తుంటే భలే ఫన్నీగా ఉంది. అంటే తను దానికి అలవాటు అయిపోయాడు. సో వాళ్ళు వెళ్ళిపోతారు, కాఫీ ఇచ్చి టిఫిన్ ఇస్తే వెళ్ళిపోతే ఫుల్ డే మందే అంట. అందరు బాగా చేశారు. నాగ్ బాబు సార్, ఒక హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వండి సార్. నిజంగా ఉద్యోగం లేని బతుకు వేస్ట్. మన ఇండియన్ కల్చర్ లో ఆడవాళ్ళకు ఉన్న పెద్ద ప్రివిలేజ్ ఏంటంటే వాళ్ళు ఏ పని చేయకపోయినా ఎవడు ఏం అడగడా. మగాదోళ్ళు పని చేయకపోతే మాత్రం పక్కింటి రోడ్డు మీద అడుగుతూనే అడుగుతాడు, ఏంటా ఏం పని చేస్తున్నారని. బాగా చేసావు.